ప్రతి జిల్లాలో జనం జరిగినాయి అసలు తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అంటే మీరు నమ్మగలుగుతారా నలభై ఒక్క రైతులకి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని మనం ఆదుకున్నాం తూర్పుగోదావరి జిల్లాలో రాబోతున్నాం అక్కడ నలభై ఏడు కేసులు ఆల్రెడీ వచ్చినాయి మనకి ఇవి కాకుండా ఇంకో పది కేసులు వచ్చినాయి యాభై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితి పరిపాలన గురించి మీరు అర్థం చేసుకోండి గ్రామాల నుంచి వచ్చిన మహిళల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని దయచేసి మీరు ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించండి ఒక అరగంట సేపు మీరు బయట కూర్చున్నప్పుడు లేకపోతే పది మంది కలుస్తున్నప్పుడు పండగలప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన నాయకుడి గురించి మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి మంచితనం ఆయన ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రానికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం మన పార్టీ నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాం స్వార్థం కోసం కాదు మన ప్రజల కోసం ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు తెలుసా మీకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో మా విజయం కావాలని కోరుకుంటున్నారు జనసేన పార్టీ విజయం కాదు వాళ్ళ వాళ్ళ విజయం ప్రజల విజయం కోసం కోరుకుంటున్నారు ప్రజల విజయం అంటే ఏంటి మనం నిలబడాలి మన ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజలు మనకు ఓటేయాలి జనసేన పార్టీని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి దానికోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ఆ విధంగానే మీరు సిద్ధం అవ్వండి ఏ ఎన్నికలైనా సరే ఆషామాషిగా తీసుకోలేము మనం ఎన్నికలు అన్నప్పుడు ప్రతి సందర్భంలో మీరందరూ కూడా ఒక ఆలోచనతోటి ప్రణాళికతోటి వ్యూహంతో నిలబడాలి అంటే మనకు ఓటేసారంటే సరిపోదు మన వార్డులో ఎంతమంది ఉన్నారు మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం ముందు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక చేసుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ధైర్యంగా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి మీరు చేసే కార్యక్రమాలు పార్టీ చేసే కార్యక్రమాలు మీ ప్రజల్లో తీసుకెళ్ళండి దాన్ని మీరు ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా స్వార్థంగా మన పైన దుష్ప్రచారం చేసే వ్యక్తులతోటి మీరు ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాబాకండి ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోయింది గత ఎన్నికల్లో మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆ రోజున కావాలని మన పైన బురుదు తెలియారు కావాలని మన పార్టీ అధ్యక్షుల పైన రకరకాల మాట్లాడినారు ఆ ప్రచారాన్ని అనుకోకుండా కొంతమంది మన పార్టీలో కూడా ఆ రోజున నంబారు మీరు అటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా మీరు దగ్గర అనివ్వకండి ఒకే మాట మీద నిలబడండి ధైర్యంగా మీరు పనిచేయండి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం మనం ఏం చేయాలని మీరు ప్లాన్ చేయండి అంతే తప్ప ఎవరికో ఉన్న ప్రణాళికని మనం వాటి గురించి మాట్లాడి మీ సమయాన్ని వృధా చేసుకోబాకండి ఖచ్చితంగా మనకి ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికను మీరు లోపల తీసుకెళ్ళండి ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి ప్రతి గడప మీరు కూడా సందర్శించండి అర్థం చేసుకునే విధంగా మీరు మన పార్టీ ప్రణాళిక అందరికి చెప్పండి ఖచ్చితంగా మీరు కమిటెడ్గా ఉండండి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే మన పార్టీలో వీర మహిళలు చాలా అద్భుతంగా మన పార్టీకి నిలబడుతున్నారు మీరందరూ కూడా క్రియాశీలక సభ్యురాలుగా మీరు ఈ కర్తవ్యాన్ని ఈ బాధ్యతని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిలబడండి జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటేయాలి మనం రేపటి రోజున అధికారంలోకి రావాలి ఈ ఎన్నికల్లో కష్టపడితేనే భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం మంచి పరిపాలన అందించగలుగుతాం దాని గురించి మీరు ఒక చిత్తశుద్ధితోటి పనిచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గారు వస్తున్నారు ఒక్క నిమిషం చివరిగా మన హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రమించి ఓ చక్కటి మీకు బుక్లెట్ తయారు చేశారు దయచేసి మీరు అది చదవండి ఎందుకంటే వీటిపైన ఏదైతే నవ నవరత్నాలు అంటే చాలా అద్భుతమైన కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా లేని ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి వాళ్ళు చేసిన మోసాల గురించి దీంట్లో చాలా జాగ్రత్తగా ఈ అంశాలపైన ప్రస్తావించడం జరిగింది మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే కేవలం ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని వీళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు అని పదే పదే చెప్తున్నారు దాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది మొన్న మీకు క్రియాశీలక సభ్యులుగా మీ అందరికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే ప పుస్తకం కూడా ఇచ్చాం ఆ కిట్స్లో ఆ దాన్ని కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోండి వీటితో పాటు మీకు ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఫీడ్బ్యాక్ ఫామ్ ఇది చాలా అవసరం మనకి ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం ఇది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని ఫిల్ అప్ చేయండి మీ మీ మనసులో ఉన్న మాట మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఈ కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం దీనివల్ల మీకు ఉపయోగపడింది ఆ సమాచారం అనేది మీరు అర్థం చేసుకుని వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ అప్ చేసి వెళ్ళే ముందు మీరు ఈ ఫామ్ని మాత్రం తప్పకుండా మీరు ఇవ్వండి పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి రాబోయే రోజుల్లో మనం చేసే రాష్ట్ర అనేక కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందులో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయం